ఫ్రెండ్స్, హాస్టల్ లేవు, పైగానేమో భోజనాలు లేవు, చాలా ఇబ్బందిగా ఉంది. ఒక కొంచెం మిమ్మల్ని మేమేదేం పడుకోలేదు, చెప్పండి. కొంచెం దూరంగా ఉన్నాను. గంటలకి భోజనం రావడం అనేది అది చాలా పెద్ద రాంగ్. భోజనం కాదు సార్, టిఫిన్ కూడా పదకొండు గంటలు. ఈ విషయం ఆల్రెడీ సబ్ కలెక్టర్ గారికి ఇచ్చాము, అయ్యర్ గారికి చెప్పాను, సిఏ గారికి, ఎస్ఐ గారికి కంప్లైంట్ చెప్పాను. ఏదో గొడవ జరిగిందంటే ఏంటంటే, కరెక్టే సార్, వాళ్ళకి భోజనం చాలా లేట్ అవుతుంది. వాళ్ళు ఆల్రెడీ కరోనా పాజిటివ్ సో పేషెంట్ సార్, ఆ టైంకి వెళ్ళకూడదు, 12 గంటలకి ఇటు పరిస్థితులు వెళ్ళాలి సార్ అని చెప్పారు. వాళ్ళు ఆల్రెడీ సబ్ కలెక్టర్ గారితో మాట్లాడారు. ఓకేనండి, రేపు నుంచి కూడా ఇదే ఇష్యూ వస్తే కనుక మీ ఫోన్ నెంబర్ ఇస్తాను, డైరెక్ట్ కలెక్టర్ ఫైల్ చెప్పిస్తాను. ఉపయోగం లేదండి, ఎత్తుతులేదు కదా సార్, మేము కాల్ చేస్తా. నేను మొన్న రోజు వచ్చినప్పుడు సబ్ కలెక్టర్ గారు ఫోన్ చేశానండి, ఫోటోలు పెట్టాక నాకు 5 6 ఫోన్ చేశారు. తర్వాత నుంచి ఆయన రెస్పాన్స్ లేదు. ఇప్పుడు మా సార్ అలక్కదండి, మాకు హోమ్ ఐసోలేషన్ అందరికీ కావాలి, అందరూ బాగానే ఉన్నాం. కాదండి, మేము అనేది అలాగే చెప్పి పొద్దున్న నుంచి స్టార్ట్ చేసుకోవాల్సిన ప్రాసెస్ సాయంత్రం స్టార్ట్ చేస్తే కుదరదు కదండి. పొద్దున్న నుంచి స్టార్ట్ చేయవలసిన సాయంత్రం స్టార్ట్ చేస్తే, నిన్న నైట్ 10:30 పంపించారండి, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఎలా వెళ్తారు అనుకున్నారు. ఇప్పుడు అలవాల్సిన పని లేదు, పొద్దున్న మార్నింగ్ వెళ్ళండి, మార్నింగ్ వెహికల్ తెప్పించుకుని వెళ్ళండి, ప్రాబ్లం ఏం లేదు. అదే సార్, ఇప్పుడు కాదు సార్, రైట్, ట్రీట్మెంట్ చేయాలన్నప్పుడు ఎందుకు ఉంచుతున్నారండి? తెలిసిందారు, ఇప్పుడు ఉంచారు నిన్ను, పలానా మనిషి పలానా గురించి ఉంచారండి. మేము ఎక్కడెక్కడ ఉన్నామో తెలియదు వాళ్ళకే, ఇక్కడ వస్తారా, వచ్చి అక్కడ నుంచి మీరు ఉన్నారా లేరని బైక్ లో చెప్తే ఎలా కుదురుద్ది? ఆ విషయం అయితే నాకు తెలియదు, మీ ఫుడ్ విషయం అయితే నేను కంప్లైంట్ చేశాను, చేస్తే వాళ్ళు పై అధికారులకు చెప్పారు. రేపు నుంచి కనుక రిపీట్ అయితే కనుక వాళ్ళే వస్తారు, డైరెక్ట్ సిఏ గారిని ఇక్కడ రప్పిస్తాను, మీరు చెప్పాల్సినంత చెప్పుకోండి. ఓకేనా సార్? నేనైతే కంప్లైంట్ చేశాను. మేము ఇప్పుడు కంప్లైంట్ చేశాం సార్, మీరు కంప్లైంట్ చేస్తున్నారు, నేను కంప్లైంట్ చేస్తున్నాను, నేనైతే చేశాను. వాళ్ళు అయితే మీకు చెప్పమన్నారు, చెప్పాను, సబ్ కలెక్టర్ గారు కూడా కంప్లైంట్ చేశారు. రేపు నుంచి అయితే ఇష్యూ రిపీట్ అవ్వదు, రిపీట్ అయిన పక్షంలో వాళ్ళే వస్తారు, సిఏ గారు వాళ్ళు వస్తారు, అప్పుడు మీ బాధ మీరే చెప్పుకోండి. అదొకటి, నిన్న మా చెల్లికి మేము ముందు రోజు వచ్చాం, పంపేస్తుంటే మేము అడిగేది దాని గురించి, వెహికల్ తీసుకొచ్చాం, దానికి లేదులేమో అక్కడ ఉండే వెహికల్ కనబడితేనే పంపిస్తాను, బయట ఉన్నది వెహికల్ సార్ పంపించాలంటే పంపను అంటున్నారు, వెహికల్ లోన్కి రావాలన్నారు, వెహికల్ లోన్కి వస్తే అతను నమ్మన బోర్డు ఇచ్చారు, కానీ వేరే అతను కొంచెం హైట్ గానే కొంచెం పట్టదే ఉంది. ఈ రోజు నుంచి ఇన్స్ట్రక్షన్ మార్చిస్తాను, వెహికల్ కూడా మీ దగ్గరకు వస్తాను, అలా చేస్తే మమ్మల్ని రిసీవ్ చేసి ఎవరు ఉంటారు సార్? కాదండి, మీ ఫుడ్ వస్తుంది, రూమ్కి వెళ్ళండి, రేపు నుంచి కనుక రిపీట్ అయితే కనుక మీరు చేయాలి. ఓకే సార్, అది ఓకే. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందండి, అండి మామూలుగా ఫోన్ చేసి మీకు ఫుడ్ ఎలా ఉంటుంది, ఏంటి టైం టేబుల్ ఏంటి, అన్నీ వస్తున్నాయని అడిగారు. శానిటైజర్ చేయడానికి మనిషి వస్తుందా, క్లీనింగ్ చేయడానికి మనిషి వస్తున్నాను, ఇంతవరకు శానిటైజర్ లేదు, క్లీనింగ్ లేదు, పర్సన్ వెళ్ళిపోతున్నాడు అండి. ఇప్పుడు క్లోజ్ చేసి పర్సన్ వెళ్ళిపోతున్నాడు, డిశ్చార్జ్ అయిన దాంట్లోకి మళ్ళీ కొత్త పర్సన్ తీసుకొస్తున్నాడు. వచ్చిన పర్సన్కే ఒకవేళ నెగిటివ్ ఉందనుకోండి, అంటే ఆల్రెడీ ఇంట్లో 10 రోజులు అందరూ హోమ్ క్వారంటైన్ వస్తున్నాం, ఆల్రెడీ రికవర్ అయిపోయి వస్తున్నామో లేదా ఒకవేళ సిమ్టమ్ ఉందో లేదో కూడా తెలుస్తుంది. ఇక్కడికి వచ్చాక నాకు 10 రోజులు అయిందని టెస్ట్ వచ్చి, సిమ్టమ్ లేదు ఏం లేదు, ఇక్కడికి వచ్చాను. ఏం టెస్ట్ అంటే టెస్టో లేదు, ఏ 4 బిళ్ళలు ఇచ్చారు, ఆ 4 బిళ్ళలు మేము అక్కడ కొనుక్కోలేమా, మా ఇంటికాడ అదే గదిలో మేము ఉండలేమా, మరి అక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉంటుంది ఎందుకు? ఓ రోజు ఫుడ్ బాగుంటుంది, ఓ రోజు ఫుడ్ బాగుంటుందా, దాని గురించి కూడా మేము మాట్లాడతా. ఇప్పుడు అదే పెట్టేదేదో హోమ్ క్వారంటైన్ మీ ఇంట్లో ఉండమంటే మేమే ఉంటామండి. అలా కాకుండా ఇక్కడ తీసుకొచ్చే టాబ్లెట్ హోమ్ క్వారంటైన్ లో ఉండండి, అయ్యే సంతకాలు అక్కడ పెట్టించుకుంటే గొడవ లేకుండా అక్కడే ఉంటారు. మేము అక్కడ రిక్వెస్ట్ చేసామండి సార్, హోమ్ క్వారంటైన్ ఉంటామని. ఇప్పుడు తాడేపల్లి గుడి వెళ్ళాలని కొంతమంది ఇందులో దేవారం దాటి వెళ్ళాలి, వాళ్ళందరూ ఎలా వెళ్తారండి? ఇప్పుడు వదిలితే పంపిస్తే అదే పేషెంట్ రూమ్ లో మళ్ళీ బాగున్న వ్యక్తులు పెట్టుకుంటే వాళ్ళు దుప్పట్లు వాళ్ళ పరిస్థితులు మంచాల్లో దాని మీద పడుకోవాల్సి వస్తుంది. మీరు చెప్పేది ఏ ప్రాబ్లం కూడా నాకు సంబంధించింది కాదు, మేము అందుకనే సార్ మాకు సార్, మేము 500 మంది 1000 మంది అంటే ఒకసారి మేము చెప్పింది కూడా ఇప్పుడే వచ్చి ఒకసారి అన్న ఒకసారి అండి ఒకసారి మేము చెప్పింది సార్,
శానిటైజర్ కూడా ఇవ్వలేదు ఇక్కడ. ఇంకెవరైనా ఇంటికాడ ఉంచు కదా. మేము 10 రోజుల నుంచి వచ్చామండి, ఇంటికాడ నుంచి వచ్చాం. ఇంటికాడ నుంచి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చాక టెస్ట్ ఏమన్నా చేసి నీకు తగ్గింది తగ్గలేదు లేదా నీకు సీరియస్ గా ఉంది, నువ్వు ఇక్కడ ఉండు, తగిన వాళ్ళు యావరేజ్ కొన్న వాళ్ళు ఇక్కడ ఉండి అయ్యేం లేవు కదండి. మాకు ఇచ్చి డాక్యుమెంటే కదా, మీరు ప్రింట్అవుట్లు తీసుకోండి. ఎంత ఫాస్ట్ గా ప్రాసెస్ ఎంత ఫాస్ట్ గా ఉంటే చూడాలి కానీ ఇంకా కూర్చుని పేర్లు రాసుకుంటా అంటే అలా కుదురుదండి. సీతారామే తనుకు సార్ ఒక్కొక్కడికే కొద్ది నీరు మండి ఉంది. రెడ్డి గారు మీరు చూస్తుంటే చూసుకోండి, నాకు వదిలేండి లేకపోతే పంపించండి. మేము ఒక భోజనం గురించి మాట్లాడతలేదు సార్, మేము ఒక భోజనం గురించి మాట్లాడతలేదు. మీరు అది ఆపేటప్పుడు కూడా అది ఎవరికైనా ఇచ్చి ముసలి వాళ్ళకి రూముల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చండి, అది ఇక్కడ ఆపేసి కూర్చున్నారు. ఆ మాటే మాట్లాడాం, కరెక్టే మాట్లాడాం మేము. మరి దీని గురించి ఎవరు మాట్లాడారు సార్? ఓకే, మేము ఫుడ్ కార్డ్ కాంప్రమైజ్ అయిపోతాం. మరి టెస్టుల గురించి డిశ్చార్జ్ గురించి మరి పయనించండి అవును సార్. మాకు ఇప్పుడు మా బాగా చెప్పుకోవడం లేనప్పుడు ఎందుకంటే పయనించి అక్కడి నుంచి వస్తాయి. మీరు అన్ని ఎత్తుకుంటే నేను చెప్పలేను. మీరు పుట్టాన్నారు, ఫుడ్ గురించి మాట్లాడండి పైకి. ఆ ఫుడ్ ఇప్పటికే అక్కడ ఉందండి, ఆ ఫుడ్ పంపించమనండి. ఇంకా లోన్ పేషెంట్లు ఉన్నారు.